నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ విషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ సువర్చరాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందన గోత్రేంద్రస్వామినే సతతం నమః. శంఖరాజన్యనేత్రాబ్జ విషయాయ నమో నమః. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవచిత్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవ సన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంతచరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీలమేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థపంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్టప్రదాయ చ మార్కండేయ మహాతీర్థజాత పుణ్యప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యనాయనే నారాయణ నగేశాయ బ్రహ్మం తోత్సవాయ చ శంఖచక్రవరానమ్రల సత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్య యౌవనమూర్తయే అర్థితార్థ ప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నరద్వంద్వశాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస ముని శ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్ష గణ శ్రేష్ట సైదాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః. పాండవారి ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జసరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారకస్రజే సాలగ్రామ నివాసాయ సుఖదృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జనదృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేకదేహోద్భవాయ చ శంకరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాతినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే హృషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమః. క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః.
విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అష్టోత్తరశతం నామ్నాం చతుర్ధ్యానమసాన్వితం యః పఠే చృణుయాన్ నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతం వెంకటేశాభిధేయయో వెంకటాద్రినివాసినం అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం సప్రకాశయేత్ శ్రద్ధా భక్తియుజామేవ దావయేన్నామ సంగ్రహం ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శృతం తదుక్తం భవతా మధ్య సద్యః ప్రీతికరం హరేః ఇతి శ్రీ వెంకటేశ అష్టోత్తర శత నామ స్తోత్రం సంపూర్ణం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతీయ సంస్కృతిలో పంచగవ్య ప్రాశన అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి క్రియగా చెప్పబడుతుంది. ఏవైనా యజ్ఞాలు చేసినా గొప్ప గొప్ప సత్కార్యాలు చేసినా ముందుగా పుణ్యాహ్వచనం చేసి గృహశుద్ధి, భాండశుద్ధి, పాత్రశుద్ధి, దేహశుద్ధి చేస్తారు. ఆ తర్వాత పంచగవ్య ప్రాసన అనేది చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పబడుతుంది. పంచగవ్య ప్రాసన అప్పటి వరకు ఉన్న సర్వ దోషాలని పోగొట్టి ఒక కర్మకి కావలసిన పవిత్రతనిస్తున్నది అని. ఎందుకంటే భారతీయ సదాచారం అంతా కూడా మనిషిని దివ్యుడిగా మార్చడానికై నిర్ణయింపబడింది. అంటే మానవత్వం నుంచి దివ్యత్వం వైపు పరిణామం కలిగించడానికై సదాచారం చెప్పబడుతుంటుంది. దివ్యత్వం ఎక్కడో ఆకాశాల్లోనో స్వర్గాల్లోనో లేదు, మన లోపలే ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం జాగృత పరచుకొని ఆ దివ్యత్వాన్ని ఆవరించినటువంటి కల్మషాలన్నీ తొలగించుకోవాలి. అందుకు సదాచారం అని చెప్పబడుతుంది. స్నానం, అదేవిధంగా భస్మధారణ, తిలకధారణ ఇత్యాదులన్నీ కూడా సదాచారంలో భాగం. అయితే నిత్యము మనం నియమబద్ధంగా జీవించాలి. అదేవిధంగా భోజన విషయంలో కూడా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే దోషం బయట వాతావరణాలలోంచే కాదు, తిన్న తిండిలోంచి ఎక్కువగా వస్తుందని చెప్పారు కనుక భోజన విషయంలో మనకు చాలా నియమాలు చెప్పారు. సాత్వికమైన ఆహారం, అది తాము వండుకున్నటువంటిది భగవంతుడికి నివేదించి తీసుకుంటే అది మన శరీరాన్ని, మనస్సుని కూడా శుద్ధిపరుస్తుంది, ప్రాణశక్తిని కూడాను అది పవిత్రం చేస్తుందనే ఉద్దేశంతో మనకు ఆహార నియమాలు చెప్పారు. నిత్య జీవనం ఇలా ఉంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో శుచి దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది. అది ఎలాంటిది అంటే ఒక్కొక్కప్పుడు జాతాశౌచ మృతాశౌచాలు వస్తాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో మరికొన్ని మైలులు వస్తూ ఉంటాయి. ఏదో ప్రాణరక్షణ కోసమో తప్పనిసరి తినరానివి తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పశ్చాత్తప్తుడై పంచగవ్య ప్రాసన చేస్తే ఆ దోషములన్నీ పోతాయి అని చెప్తున్నారు. అంతేకాదు నిత్యము నియమబద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా తెలుసో తెలియకో మనకి ఏర్పడే దోషాలు పోగొట్టుకోవడం కోసం పంచగవ్య ప్రాసనకి మించి గొప్ప శుద్ధి ప్రక్రియ మరొకటి లేదు అని శాస్త్రం నిర్దేశిస్తున్నాయి. కొన్ని పురాణాల్లో ఏం చెప్పారంటే కనీసం నిత్యం చక్కగా జీవిస్తున్నవాడు కూడా నెలకొకసారైనా పంచగవ్య ప్రాసన చేసుకోవడం మంచిది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పంచగవ్యములంటే ఏమిటి అంటే గోమూత్రం, గోమయం క్షీరం, దధిసర్పి కుశోదకం, నిర్దిష్టం పంచగవ్యంచ పవిత్రం పాపశోధనం. ఇది పరాశర శృతిలో చెప్పబడుతున్న అంశం. అంటే వేదవాక్యాలను ఆధారం చేసుకుంటూ పరాశర మహర్షి చెప్పినటువంటి విషయములు ఇవి. దీని పరాశర స్మృతి అని వ్యవహారంలో ఉన్నది. అందులో చెప్తున్నాడు పరాశర మహర్షి, గోమూత్రము, గోమయము, గోక్షీరము, అదేవిధంగా గోదధి అంటే పెరుగు, సర్పిహి అంటే ఆవు నెయ్యి, ఈ ఐదింటిని పంచగవ్యములు అంటారు. ఈ పంచగవ్యాలతో పాటు కుశోదకం అంటే ఒక నీటిలో దర్భలు వేసి ఆ నీరు కూడా కలుపుకోవాలి, అప్పుడే పంచగవ్యం. అంటే ఆరు ఉన్నప్పటికీ వీడు పంచగవ్యంగానే ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఇందులో ఆవుకి సంబంధించి ఆవు పాల నుంచి ఉత్పన్నమైన వాటితో కలుపుకుంటే ఐదు ద్రవ్యములు ఏర్పడుతున్నాయి.
ఇవి చాలా ప్రధానమైనవి. గోమూత్రం గోమయం, అయితే కొన్ని శాస్త్రాల్లో మూత్రం అనరాదు అని చెప్తారు, గో జలం అనాలి, అలాగే గోమలం అనరాదు, గోమయం అనాలి. ఎందుకంటే వాటికి మాలిన్య లక్షణాలు, దివ్యత్వ లక్షణాలు, ఔషధీయ విలువలు మాత్రమే ఉన్నాయి. కనుక ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోజలము, గోమయము, ఈ ఐదింటిని పంచగవ్యములు అంటారు. అంటే గోవికి సంబంధించిన ఐదు ద్రవ్యములు కనుక పంచగవ్యములు. అయితే వీటికి కుశోదకం కూడా కలిస్తే మరింత గొప్పది. వీటిని ప్రధానంగా ఏర్పరచుకొని ఊరుకునే పుచ్చుకోవడం కాదు, వాటిని ఒక పద్ధతిలో ఏర్పరచాలి. ఏ దిక్కులో ఏ ఉంచాలో కూడా శాస్త్రం చెప్తున్నది. అవి ఆ శాస్త్రము తెలిసిన వారి ద్వారా పాత్రల్లో వాటిని పెట్టుకోవాలి. అన్నీ ఒకే ప్రమాణంలో ఉండకూడదు. గోమూత్రం అల్ప ప్రమాణంలో ఉండాలి, గోమయం కూడా అల్ప ప్రమాణం ఉండాలి, దానికంటే కొంచెం హెచ్చుగా ఉండాలి నెయ్యి, దానికంటే హెచ్చుగా ఉంటుంది పెరుగు, దానికంటే హెచ్చుగా ఉంటుంది పాలు. ఇవి ప్రధానమైనటువంటివి. ఇలా వాటిని పెట్టి ఒక కూర్చ తీసుకుని, అంటే దర్భతో చేసిన కూర్చతో వీటిని వివిధ మంత్రాలతో అభిమంత్రిస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది. దానివల్ల ఆ ద్రవ్యం దైవత్వాన్ని పొందుతుంది. ఊరికనే పుచ్చుకోకుండా ఈ పద్ధతులు పుచ్చుకోవాలి. అలా అభిమంత్రించిన తర్వాత అన్నిటినీ ఒక పాత్రలో మేళనం చేసి కూర్చతో మథనం చేస్తారు. ఆ మథనం చేసేటప్పుడు కూడాను వివిధ మంత్రములు చెప్తూ ఉంటారు. ఆ మంత్రశక్తి ద్వారా పవిత్రమైన పంచగవ్యాన్ని కానీ ప్రాసనం చేసినట్లయితే అది శరీరం లోపల ఉన్న సర్వపాపాలని దహనం చేస్తుంది. ఎందుకంటే మనం చేసినటువంటి పాపములు సంస్కార రూపములుగా సూక్ష్మరూపాలు పొంది అవి ఎముకల్లోనూ, నెత్తిట్లోనూ, మాంసంలోనూ, సూక్ష్మమైన గ్రంథుల్లోనూ చేరిపోయి శరీరమే పాపమయం అవుతుంది. అందుకే త్వగస్థిగతై పాపై అన్నమాట ఉన్నది. వాటన్నింటినీ పోగొట్టగలిగే శక్తి పంచగవ్యానికి ఉన్నది. అందుకే పంచగవ్యం ప్రాసనం చేసేటప్పుడు మంత్రం ఏంటంటే, యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకం ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్ని రివేంధనం. ఒక అగ్ని కర్రల్ని దగ్ధం చేసినట్లుగా ఈ పంచగవ్య ప్రాసన నా శరీరంలో చర్మ మాంస అస్థులయందు కూడా వ్యాపించిపోయినటువంటి పాపాలని దహనం చేయుగాక అని భావంతో చెప్పబడుతుంది. ఈ మంత్రంతో పంచగవ్యాల్ని పొందినట్లయితే మన శరీరంలో సర్వ పాపములు దోషములు దగ్ధమే ఉన్న శుద్ధులమవుతాం. అందున ఈ కలియుగంలో తప్పనిసరిగా వీలైనప్పుడల్లా పంచగవ్య ప్రాసనం చేయడం చాలా మంచిది. మన నియమబద్ధంగా ఉన్నప్పటికీ కూడా బయట ఉన్న అనేక పరిస్థితుల్లో కొన్ని దృశ్యాదృశ్యంగా కొన్ని కాలుష్యాలు, మాలిన్యాలు ఏర్పడతాయి. వాటిని తొలగించగలిగే శక్తి పంచగవ్యాలకు ఉన్నది. అయితే పంచగవ్యాలతో ఔషధులు తయారు చేసి వాటితో భయంకరమైన రోగాల నుంచి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటీవల గోశాలలో ఎదురైన అనుభవం ఏంటంటే, నయంకాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవాడు పంచగవ్యాల వల్ల తయారైనటువంటి ఔషధాన్ని సేవించడం వల్ల అతడు ఆ రోగం నుంచి బయటపడటమే కాకుండా బహుకాలం క్షేమంగా ఉన్నాడు అనే వార్త స్వయంగా అతడు చెప్పాడు. దీన్ని బట్టి పంచగవ్యాలతో ఔషధాలు ఎలా తయారు చేయాలని ఆయుర్వేద వైద్య విజ్ఞానం చెప్తున్నది. అంత శక్తి దానికి. అటు వైద్యపరంగా ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా మన పవిత్రని పెంపొందించడంలోనూ పంచగవ్యాలను మించింది లేదు. దానికి తోడు కుశోదకం, దర్భలనీటికి కూడా చాలా విశేషమున్నది. ఈ పంచగవ్యాలతో పాటు దర్భనీరు కలిపి స్వీకరిస్తే దానికి బ్రహ్మకూర్చం అని పేరు కూడా చెప్పబడుతుంది శాస్త్రంలో. అటువంటి బ్రహ్మకూర్చము మనల్ని రక్షిస్తున్నది. వీలైనంత ఎక్కువగా భారతీయులు వాటిని స్వీకరిస్తూ పవిత్ర జీవితము, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించి ప్రపంచానికి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పవచ్చు. అటువంటి గోమాతలకు నమస్కరిస్తూ స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఫాల్గుణ మాసంలో ఉన్నాం కనుక ఫాల్గుణ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. బ్రహ్మాలయో నమంతి త్వాం జగదానందదాయిని విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ ఫాల్గుణ మాసంలో కీర్తించదగినటువంటి విశిష్టమైనటువంటి దేవతామూర్తి. ఆ జగజ్జనని అయినటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి మనకు ఈ శ్లోకం వివరిస్తూ ఉన్నదన్నమాట. బ్రహ్మాదయో నమంతి త్వాం అని మనకు ప్రసిద్ధమైనటువంటి శ్లోకంలో కూడా ఈ ప్రయోగం ఉన్నదన్నమాట. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
అని చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఆ మూడవ పాదంలో బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు వీళ్ళందరి చేత కూడా అర్చింపబడినటువంటి దేవతామూర్తి అమ్మవారు. కనుకనే బ్రహ్మాదయో నమంతి త్వాం, బ్రహ్మ ఈ అమ్మవారిని నమస్కరించడానికి పూజించడానికి ఒక కారణం కూడా ఉన్నది. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క నాభిస్థానంలో ఉండేటువంటి కమలం నుంచి ఆవిర్భవించడం వల్ల ఆయనకి శ్రీ మహావిష్ణువు యొక్క పుత్రునిగా జగత్తులో పేరు ఉన్నది. మహావిష్ణువు కనుక ఆయనకి తండ్రి అయినప్పుడు ఆ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఆయనకు జనని అవుతున్నది కదా, అందుకని భక్తితోటి ఆ జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాడు అన్నమాట. బ్రహ్మాదయో నమంతి త్వాం జగదానందదాయిని, సమస్త జగత్తులకు కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటిది. కారణం ఏంటంటే ఏ లోకంలో అయినా సరే సంపదలు కావాలి అనుకుంటే అమ్మవారిని మనం కొలవాలి. అమ్మవారిని కొలిస్తే అన్ని రకాలైనటువంటి సంపదలు వస్తాయి. సంపదలు వస్తే లౌకికులకి అంతకంటే ఆనందం ఏముంటుంది, అందుకోసమని అమ్మవారిని అందరూ ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా విష్ణు ప్రియే నమస్తుభ్యం, విష్ణుదేవునికి అత్యంత ప్రియతమురాలైనటువంటి ఆయన యొక్క పత్ని కనుక విష్ణు ప్రియే నమస్తుభ్యం, అమ్మ విష్ణుప్రియురాలైనటువంటి నీకు నమస్కారం. నమస్తుభ్యం జగద్ధితే, జగత్తు మొత్తానికి కూడా హితాన్ని కలుగజేయగలిగినటువంటి ఏకైక దేవతామూర్తివి నీవు మాత్రమేనమ్మా, అందుకని నీకు మేము ప్రణమిల్లుతున్నాము అని ఫాల్గుణ మాసంలో మనం అమ్మవారిని కీర్తించుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 3వ తేదీ చాంద్రమాన హేమలంబిరామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో 2వ తిథి శనివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. వాస్తవానికి గడచిన రోజున సూర్యోదయ సమయంలో పూర్ణిమ ఉన్నది కనుక పూర్ణిమ చెప్పుకున్నాం. పాడ్యమి యశ్యం అయిపోయినది కనుక ఈ రోజున మనం ఈ బహుళ పక్షాన్ని విధేయతో ప్రారంభించుకుంటున్నాం అన్నమాట. కనుక ఈ ఫాల్గుణ మాసంలో ఈ బహుళ పక్షంలో విజయతిథి ఈరోజు, అలాగే శనివారం, ఆ పైన ఉత్తర ఫల్గుని నక్షత్రం. శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాదుల్ని మనం జపించుకోవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని విశేషాలు ఉన్నాయి. తరిగొండలో జరుగుతూ ఉన్నటువంటి ఈ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల అవభృతం ఈ రోజున, చక్రస్నానం కూడా జరుగుతుంది, ధ్వజావరోహణం జరుగుతుంది. అలాగే మరొక చాలా విశిష్టమైనటువంటి విషయం, మనకు పురాణాదుల్లో ఉపదేశించినటువంటి విధంగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క జయంత్యుత్సవం ఈ రోజున, అందుకని ఎంతో మహత్తరంగా సమస్త లోకాలని కూడా అనుగ్రహించేటువంటి ఆ జగజ్జనని యొక్క ఈ జన్మదినోత్సవం ఈరోజు శ్రీలక్ష్మీ జయంతి అని భక్తులందరూ కూడా కీర్తించుకుంటూ అమ్మవారిని అర్చించుకుంటూ నిర్వహించుకునేటువంటి ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస, కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస, కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస,
హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస శయన శ్రీ వెంకటేశ నర మృగ శరీర శ్రీనివాస నవనీత చోర వెంకటేశ నాగాభరణ శ్రీనివాస నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.